ಏನ್ದ ಸೌಂಡ್ హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ ఫ్యాషన్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? ప్రస్తుతం నెల్లూరులో అయితే వరదలు పొంగుకొస్తున్నాయండి. ఇక్కడ పెన్నా నది ఉంది కదా, ఇక్కడ చాలా ఆ కట్టలు అయితే తెగిపోయి అంతా ఊర్లోకి అయితే వాటర్ అంతా వచ్చేసేసింది. ఇక ఇదైతే నే మొన్నటి వీడియోకి కంటిన్యూషన్ బ్లాగ్ అన్నమాట. పిల్లలు వెజిటేబుల్స్ అద్దేసిన తర్వాత ఇవన్నీ ఈ ఒలిచిపెట్టేశారండి. ఇక అయితే చాట్ చేయమని చెప్పి అడిగింది శ్రీజ, తనకి చాలా ఇష్టం అండి. ఇక అందుకే అవన్నీ పిల్లలే ఒలిచేశారు, నేనైతే చక్కగా వాటిని ఉడకపెట్టేశాను. దానికి తగినన్ని ఆనియన్స్ సన్నగా వేసి ఉప్పు కారం వేశాను. ఆ తర్వాత ఇటువంటివి కార్న్స్ అండి, ఇవి 4 ప్యాకెట్స్ తీసుకొచ్చాను. ఇంటి దగ్గరే అమ్ముతారనమాట, అంటే మనకి మిక్సర్ లాగా అన్నమాట. ఇది ఆయిల్లో వేగించేసేసి ఉప్పు కారము బఠానీ ఇవన్నీ వేసేసి వేయించి పెట్టుంటారండి. ఇటువంటి ప్యాకెట్స్ 4 తీసుకొచ్చాను. ఫస్ట్ అయితే 3 మిక్స్ చేస్తున్నానండి. తర్వాత ప్లేట్స్లో సర్వింగ్ చేసేసిన తర్వాత మళ్ళీ పైన అనేది కొంచెం కొంచెం స్ప్రింకిల్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు దీంట్లో కలిపేస్తే అన్నీ ఈ ఆనియన్స్ సాల్ట్ తడికి తడైపోతాయి కాబట్టి. ఇకైతే దీంట్లోకి లెమన్ పిండేస్తున్నాను. క్వాంటిటీ కొంచెం ఎక్కువలో ఉంది కాబట్టి ఒక నిమ్మకాయ అంతా పిండేస్తూ ఉన్నానండి. లేదు అనుకుంటే హాఫ్ సరిపోతుంది నిమ్మ చెక్క అనేది. ఇప్పుడు నేనైతే 3 అన్నమాట ఈ పాప్ ఏమంటారు స్వీట్ కార్న్స్ వచ్చేసి 3 ఒలిపించానండి పిల్లల చేత. దీంట్లో మా భవిష్ హ్యాండ్ కూడా ఉందండో, ఈ చెక్కు తీసాడు, దాని మీద గ్రీన్ కలర్లో అలా ఉంటుంది కదా చెక్కు, అదైతే తీసేశాడనమాట. వాడు చేయగలిగిన పని అదొక్కటే కాబట్టి. ఇక్కడ చూసారా, స్లో మోషన్ పెట్టమని చెప్పాడండి యశ్వంత్. ఈ విధంగా ఏంటంటే మనము కలిపేటప్పుడు స్లో మోషన్ పెడితే చూడటానికి భలే ఉంటుంది మమ్మీ. చాలా ఛానల్స్ నేను చూశాను, తినాలి తినాలి అన్న కోరిక అయితే ఇంకా ఎక్కువ అవుతుంది ఆ స్లో మోషన్లో చూసినప్పుడు. నువ్వు కూడా ఈసారి ఏదైనా ఒకటి స్లో మోషన్లో ట్రై చెయ్యి, నేను చూసేసి ఎలా ఉందో చెప్తాను అని అయితే అన్నాడండి. ఇక వాడైతే ఈ వీడియోని చూసిన తర్వాత, అంటే ఈ వీడియో రేపు రిలీజ్ అవుతుందండి, ఎందుకంటే ఇది నేను ముందు రోజు నైట్ ఎడిట్ చేసి పెడతాను కాబట్టి. వాడు రేపు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కానీ రేపు నైట్ కానీ ఈ వీడియో చూసి చెప్తాడు. ఈ విధంగా నా చేత్తో పిల్లలందరికీ చేసి పెడితేనే నాకు చాలా తృప్తిగా ఉంటుందండి. అంటే పిల్లలు కూడా కొంచెం హెల్ప్ చేయాలన్నమాట ఇటువంటివి ఒలిచేటప్పుడు. అవి నేను ఒక్కదాన్నే ఒలిచి నేను చేయాలంటే నేను అడ్డం పడిపోతాను కాబట్టి ఇక్కడ పిల్లలకైతే ఈ డ్యూటీ ఇచ్చేసాను. ఇక్కడ భవిష్ ఏదో చెప్తూ ఉన్నాడండి నాతోటి. వాళ్ళమ్మ అదే వింతగా చూస్తూ ఉంది, వీడు వాళ్ళ పెద్దమ్మకు మాటలు చెప్పేంత ఎత్తుకి ఎదిగిపోయాడా అని అనేసి. ఇదైతే ఇక లాస్ట్ యశ్వంత్కి కొంచెం కారం ఎక్కువ కల్పించాలన్నమాట. వాడు ఏదైనా కానీ ఎక్కువ 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 అంటాడు, అంటే తినే క్వాంటిటీ ఎక్కువ కాదు. ఇప్పుడు మనము నిమ్మకాయ పులిహోర చేసామనుకోండి, నిమ్మకాయ ఎక్కువ పిండాలి అంటే వాడికి ఇచ్చే ప్లేట్లో నేను మళ్ళీ కొంచెం ఎక్స్ట్రా పిండేసి ఇస్తాను. ఇప్పుడు ఇది చాట్ కదా, మమ్మీ కారం ఎక్కువ. ఆ తర్వాత బిర్యానీ చేశాననుకోండి, మమ్మీ మసాలా ఎక్కువ. ఎక్కువ 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 అంటూ ఉంటాడండి. వీడికి ఇదేందో కరెక్ట్గా వేసిస్తే సరిపోదు, ఏదైనా బాగా ఘాటుగా ఉండాలి. ఇక్కడ చూసారా, వీడియో తీస్తున్నానని ఎంత సిగ్గుపడిపోతూ ఉన్నాడో మా మహారాజు గారు. ఇక నేను మొహం చూపించలేరా, ఇక నువ్వు తినరా నాయన అని చెప్పేసి ఇక తింటున్నాడు. వీడియోకి ఫోజ్ ఇమ్మంటే వాడివ్వడు, వీళ్ళని వద్దన్నా ఆగరు వీళ్ళిద్దరూ. చూసారు కదా, ఆడపిల్లలు దేంట్లో అయినా ఫాస్ట్గా ఉంటారండి. ఇక్కడ భవిష్ కూడా చూసాడా, చక్కగా తింటూ ఉన్నాడు. వాడికి కూడా ఈ చాట్ చాలా ఇష్టం, చాలా మెత్తగా ఉంటాయి కదా స్వీట్ కార్న్ అనేవి. అందువల్ల ఏంటంటే నవలడానికి కూడా మా భవిష్ అయితే యశ్వంతను వచ్చేస్తుందండి, కష్టపడక్కర్లేదు అనమాట.
ఇంట్లో యశ్వంత్ని యశ్వంత్ 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 అని పిలిచి పిలిచి మా భవిష్యత్ని కూడా గబుక్కొని యశ్వంత్ అని చెప్పేసి అయితే అంటూ ఉన్నానమాట. ఇంకా ఇక్కడైతే ఇక నేను తినేస్తూ ఉన్నాను. అందరికీ పెట్టిన తర్వాతే నేను తింటానండి. ఏదైనా కూడా ముందు నేను తిన్నా కూడా నాకు అంత తృప్తి అని అనిపించదు. ఎందుకంటే జస్ట్ టేస్ట్ అయితే చూస్తాను కానీ అన్నీ నేనే ముందే తినేసి వచ్చిన గెస్ట్లకి నెక్స్ట్ పెడితే ఎలా ఉంటుంది చెప్పండి. అంతే కదా, మీరు కూడా నాలాగే ఆలోచిస్తారా? ఇక చూసారా, లాస్ట్ ఒక ప్యాకెట్ ఉంచిందో చెప్పాను కదండి, శ్రీజ అయితే ఈ విధంగా పైన మళ్ళీ స్ప్రింకిల్ చేయడానికి అది పక్కన పెట్టేసింది. ఇక నేనైతే దీన్ని ఆస్వాదించకుండా ఉండలేకపోతున్నానండి. చూశారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. నేను చేశానని చెప్పుకోవడం కాదు కానీ అద్దరిపోయింది ఆ రోజు చాట్ అయితే. ఇక నేను గబగబా చాట్ తినేసి చక్కగా అయితే ఇక స్నానం చేసేసి ఇక టెంపుల్కి అయితే బయలుదేరిపోయాము. ఈరోజు వీళ్ళెవ్వరూ మేము రామంటే రాము రామంటే రాము అంత దూరం మేము నడవమని ఖచ్చితంగా చెప్పేశారు. ఇక అందుకని అయితే నేను ఒక్కదాన్నే వెళ్ళిపోదామని రెడీ అయిపోయానండి. కానీ చివరాఖరిలో యశ్వంత్ మమ్మీ నేను కూడా వస్తాను నేను కూడా వస్తానన్నాడు. కానీ వచ్చినందుకు పాపం గుళ్ళో వాడి చెప్పులు పోయాయండి. వాడి బాధ బాధ కాదు, అనవసరంగా వచ్చాను మమ్మీ, చెప్పులు పోయాయి, వీళ్ళందరూ ఎంచక్క ఇంట్లో ఉన్నారు, వీళ్ళ పని హాయి అని అయితే అంటూ ఉన్నాడు. ఇక అయితే ఇక దారిలో వస్తూ వస్తూ ఉన్నప్పుడు మాకు ఫస్ట్ ఇక్కడ ఈ శివాలయం టచ్ అవుతుందండి. వీడు ఇక్కడ దాకా వచ్చాక మమ్మీ ఈ గుడికి వెళ్ళిపోదాము, కనికా పరమేశ్వరి గుడి అయితే ఇంకా సగం దూరం నడవాలి, ఇదైతే కొంచెం దగ్గరలో ఉంది కదా దీని లోపలికి వెళ్ళిపోదాం పద 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 అని ఒకటే గోల. ఈ గుడి నిన్న మొన్న అంతా మేము చూసాం లేరా, ఇదంతా నవరాత్రులకి మెయిన్ మెయిన్గా జరిగే అకేషన్స్ కాబట్టి కంపల్సరీగా నేను ఆ టెంపుల్కే వెళ్తాను అని చెప్పి అయితే గట్టిగా చెప్పేశానండి. ఇక ఇదైతే ముగ్గురాళ్ళ సందు అంటారనమాట ఈ ఏరియా పేరు. చాలా బక్కగా ఉంటుంది, చాలా సన్నగా ఉంటుంది, చాలా ఇరుకుగా ఉంటుంది ఈ రోడ్డు అయితేను. ఇక్కడ అన్ని ముగ్గురాళ్ళు, ఆ తర్వాత ముగ్గు పిండి, గడపలకు పెట్టే ఎర్ర మట్టి ఇటువంటివి అన్నీ ఉంటాయి. తర్వాత వచ్చేసి ఈ విధంగా అన్ని ఒడియాలు కూడా అమ్ముతారండి, ఒడియాలు నూడిల్స్ ఇక్కడ ఫేమస్ అన్నమాట. ఈ సెంటర్లో ఎన్ని రకాల ఒడియాలు ఉంటాయో నేను ఇంకా క్లియర్ కట్గా అయితే అసలు చూపించలేకపోతున్నాను. చూసారు కదా అన్ని రకాల ఒడియాలు ఉంటాయన్నమాట, రవ్వ వడియాలు, గొట్టాలు, పిండి వడియాలు, పానీపూరి వడియాలు ఇటువంటివన్నీ ఉంటాయి. ఇక ఈ స్ట్రీట్ కంప్లీట్ అయిపోయింది అంటే ఇక రైట్ సైడ్కి ఈస్ట్ టౌనస్ పేట ఏరియా అనేది టచ్ అవుతుందండి. ఇక చూసారా ఇవన్నీ దేవస్థానానికి సంబంధించినటువంటి ఈ షాప్స్ అనుకుంటాను నాకు తెలిసి, ఎందుకంటే ఈ టెంపుల్ కట్టేటప్పుడు ఇవన్నీ పడగొట్టేసేసి తర్వాత మళ్ళీ అన్నీ చక్కగా కట్టించేసి ఇచ్చారండి. ఈ చూసారు కదా ఎంత అద్భుతంగా ఉన్నాయో షాపులు అనేవి. కొత్తగా కడితే ఆ కళే వేరుగా ఉంటుంది కదా. ఇక్కడ చాలా రద్దీగా ఉంటుందండి, ఎందుకంటే ఇది మెయిన్ ఏరియా కాబట్టి అందులో హోల్సేల్ అంగళ్ళు ఎక్కువగానే ఉంటాయి, తర్వాత రిటైల్ అంగళ్ళు కూడా ఎక్కువగానే ఉంటాయి కాబట్టి అక్కడ అన్ని సరుకులు కొనుక్కునేదానికి ఎక్కువగా వస్తారు. ఈ టెంపుల్ ఏంటంటే కరెక్ట్గా మెయిన్ రోడ్లోనే ఉంటుంది, అదిగాక ఈ షాప్స్ ఏరియాలోనే ఉంటుంది కాబట్టి రద్దీ ఎక్కువగానే ఉంటుందండి. ఇక్కడే పాపం యశ్వంత్ అయితే తన స్లిప్పర్స్ అయితే వదిలిపెట్టాడు గుడిలో దర్శనం చేసుకొని వచ్చేసరికి, వాడి స్లిప్పర్స్ కాస్త ఎవరో వేసుకు వెళ్ళిపోయారండి. వాడి బాధ చూడాలి, పోతే పోనీరా అది మనకి కనుక స్లిప్పర్స్ ఈ విధంగా టెంపుల్స్లో కానీ ఎక్కడైనా పోతే మనకి ఉండే చనిపోయినట్టు అని చెప్పేసి అయితే వాడిని కొంచెం కుదుటపరిచాను. ఇక్కడ చూసారా దేవీ నవరాత్రి మహోత్సవాలు 2021 అని అయితే రాసింది. ఇక్కడైతే ప్రస్తుతం ఇప్పుడు కోలాటం అనేది జరుగుతూ ఉందండి. ఈ మీ ఊర్లో కూడా కోలాటం, భజన మండలి ఇటువంటివన్నీ ఉంటాయి కదండి, అలాగే ఇక్కడ కూడా ఏంటంటే ఉంటాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు ప్రోగ్రామ్స్ అనేవి ఇస్తూ ఉంటారు. ఇది కూడా ముందు వీడియోలో చూపించాను కదా, సహస్ర దీపాలంకరణ సేవ ఎంత అద్భుతంగా అమ్మవారిని చక్కగా ఈ ఉయ్యాల్లో కూర్చోబెట్టి ఊపుతూ ఉన్నారో చూశారు కదండి. ఇది సేమ్ పైన తిరుమలలో లాగానే చేస్తారు ఈ విధంగా సహస్ర దీపాలంకరణ. ఇది ఈ టెంపుల్ అనేది రీమోడలింగ్ అనేది చేసిన తర్వాతనే ఇవి చేస్తున్నారండి, అంతకుముందు ఈ సహస్ర దీపాలంకరణ అయితే లేదు. ఇక్కడ చూశారు కదా ఎంతమంది ఫొటోస్ తీసుకుంటున్నారో పిక్స్ తీసుకుంటున్నారో. ఇక్కడ మేము ఇక గుడి ఆవరణ దాటి
లోపలికి మేము ఎంట్రన్స్ అవుతున్నాము. ఇక్కడ చూసారు కదా ఎంతమంది భక్తులు రద్దీ ఉందో. మీకు ఇక్కడి నుంచి ఈ టెంపుల్ యొక్క ఈ అప్ ఏమంటారు, ఒక్కొక్కసారి సడన్గా వర్డ్స్ గుర్తురావు, ఏదో ఒకట్లేండి, ఆ పైన అంతా చూపించేస్తున్నాను. చక్కగా చూసేయండి, ఇంట్లో కూర్చొని హ్యాపీగా వీడియోలో చూసి చక్కగా అమ్మవారిని దర్శించుకోండి. నేనైతే ఈ వీడియో షూట్ చేయడానికి ఈ జనాల మధ్యలో ఎంత కుస్తీ పడ్డానో అది నాకు నా కొడుక్కి మాత్రమే తెలుసు. మావాడు, అమ్మ వచ్చావు కదా ప్రశాంతంగా దర్శనం చేసుకోమ్మా, ఈ వీడియోలు ఎందుకమ్మా అంటూ ఉంటాడు. కానీ ఇటువంటి అకేషన్స్ అనేవి మళ్ళీ మళ్ళీ రావు కదండి. ఇలా అలంకారం కానీ, ఈ విధంగా ఈ వేడుక కానీ మళ్ళీ చూడాలి అంటే 1 ఇయర్ వరకు వెయిట్ చేయాల్సిందే తప్పదు. అంటే మధ్య మధ్యలో ఫెస్టివల్స్ అప్పుడు బాగానే చేస్తారు, కానీ ఈ విధంగా అయితే చేయడం అనేది ఇక 1 ఇయర్ ఆగాలి కదా. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ స్టిక్ కట్టుకొని అమ్మవారి రూపు అది ఉంది కదండి, అది పట్టుకొని ఇక్కడ పోతురాజులు అనే వాళ్ళైతే పూనకం వచ్చినట్టుగా డ్యాన్స్ చేస్తూ ఉంటారండి. అంటే ఈరోజు కుంభం పోస్తారు అని అనమాట. దానివల్ల అయితే ఈ విధంగా అయితే పోతురాజులు ఈ అమ్మవారికి విగ్రహాన్ని, విగ్రహం కాదు ఒక రూపు మాత్రమే, ఇలా స్టిక్ కట్టుకొని డ్యాన్స్ చేసుకుంటూ ఆ తర్వాత అమ్మవారు ఒంట్లోకి వచ్చి అతని నోట్లో నుంచి తను ఏమేమి చెప్పాలో అన్నీ చెప్తూ ఉంటుంది. ఇక్కడ తనైతే నా ఫ్రెండ్ అండి, తన పేరు మాధవి. తను ఇక్కడ గుళ్ళో కలిస్తే మాట్లాడుతూ ఉన్నాను. చాలా రోజుల తర్వాత కలిసామండి. నేను తను అయితే 10th సమ్మర్ కోచింగ్లో ఒకే ట్యూటోరియల్లో జాయిన్ అయ్యామన్నమాట. అది కాక తను మా అమ్మమ్మ వాళ్ళ హౌస్కి బ్యాక్ సైడ్ ట్రంక్ రోడ్ ఉంటుందండి, వాళ్ళిళ్ళు అక్కడే. దానివల్ల ఏంటంటే తను తెలుసు, ఇక అదే మాట్లాడుతూ ఉన్నాను. ఇక్కడ అయితే తన నెంబర్ కూడా తీసుకుంటున్నానండి. ఇక్కడ చూసారా, నందికి కూడా నిమ్మకాయల అలంకారము ఎంత అద్భుతంగా చేశారో. ఇక్కడి నుంచి చూడండి, మీకు గుడి మొత్తము నిమ్మకాయలతో, అమ్మవారిని కానీ, అమ్మవారి గర్భగుడిని కానీ, అమ్మవారి ఆలయం చుట్టూ కానీ ఎట్లా చేశారో మొత్తం నిమ్మకాయలే. నేనైతే ఫస్ట్ రావడంతో ఏదో జస్ట్ లెమన్ ఎల్లో గ్రీన్ ఫ్లవర్స్ ఏమో అనుకున్నాను, కానీ కొంచెం దగ్గరికి వచ్చి చూస్తే నిమ్మకాయలండి. ఇక్కడ అదే మేము మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇక సరే అయితే ఇక ఒక పిక్ తీసేసుకుందాము అని చెప్పేసి నీకు వాట్సాప్లో షేర్ చేస్తాను ఈ వీడియో అనేది రిలీజ్ చేసినప్పుడు అని అయితే చెప్తూ ఉన్నానండి. ఇక ఇంతకన్నా అయితే క్లియర్గా చూపించేదానికి వల్ల కాలేదు, క్లారిటీగా అర్థమైనంత వరకు అర్థం చేసుకోండి. ఇంకా నేనైతే అమ్మవారికి దగ్గరగా వెళ్ళిపోతూ ఆ క్లిప్ మాత్రం షూట్ చేయగలిగాను, జస్ట్ అంతవరకే అనమాట. ఇక్కడ కూడా చూసారా, ఎన్ని నిమ్మకాయలు ప్రశాంతంగా రెండు చేతులు పెట్టి దండం పెట్టుకునేదానికి కూడా లేదండి, ఈ చేతిలో మొబైల్ పట్టుకొని ఉండడం వల్ల. ఇక ఏం చేస్తాను చెప్పండి, అప్పుడప్పుడే కదా ఇటువంటి అకేషన్స్ మళ్ళీ 1 ఇయర్కి కానీ రావు. ఇదైతే ఆ రోజు కుంభం పోసారండి, అందుకే అంతమంది భక్తులు ఉన్నారు. నాకు గుళ్ళోకి వెళ్ళిన తర్వాతే తెలిసింది నాకు ఈ కుంభం అనేది మా ఇంటి అమ్మవారి టెంపుల్లో అయితే కరెక్ట్గా దసరాకి ఒక్కరోజు ముందు పోస్తారు, కానీ ఇక్కడ ఏంటంటే 2 డేస్ ముందు పోశారు. అంటే ఈరోజు కుంభం పోశారనుకోండి, నెక్స్ట్ డే కాక ఆ నెక్స్ట్ డే దసరా అన్నమాట. అలాగా ఒక 2 డేస్ ముందు ఇక్కడ పోస్తారు కనిగా పరమేశ్వరి గుళ్ళో, 1 డే ముందు మా ఇంటి దగ్గర హౌస్లో అక్కడ ఉండే టెంపుల్ అయితే పోస్తారండి. నాకు ఇవైతే తెలీదు, ఇక్కడికి వచ్చాక ఇది చూసి చాలా షాక్ అయ్యానన్నమాట. పోనీలే, అనుకోకుండా కుంభం పోసే రోజే వచ్చాము అని చెప్పి అయితే అనుకున్నాము. ఇక ఆ తర్వాత ఇక్కడ ఆలయంలో అప్స్టేర్లో నుంచి, ఇక్కడ చూసారు కదా స్టెప్స్ ఉన్నాయి, ఇక్కడి నుంచి అయితే ఈ విగ్రహాలు ఉన్నాయి కదండి, దేవతామూర్తుల ప్రతిమలు. ఆ తర్వాత వచ్చేసి అమ్మవారి కాలంలో రాజులు ఎలా ఉండేవారు, సైనికులు ఎలా ఉండేవారు, భక్తులు ఎలా ఉండేవారు, అమ్మవారు చూసారు కదా ఎలా పరిపాలించేవారు, ఇటువంటి చిత్రాలన్నిటినీ కూడా ఎంత చక్కగా చెక్కారు అండి. నిజంగా ఇటువంటి
ఈ శిల్పాలను చెక్కే వాళ్ళకి చేతులెచ్చి నమస్కరించవచ్చు. మనం ఇంకా చేయగలిగింది అదొక్కటే కదా. ఇక్కడ అమ్మవారి విగ్రహానికి అంటే గర్భగుడికి వెనక సైడు ఇలాగైతే శివాలయము అంటే శివుని విగ్రహం ఉండే ఆలయము, అయ్యప్ప స్వామి విగ్రహం ఉండే ఆలయము, ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ ఒకటి రాధాకృష్ణుల వారి ఆలయము, తర్వాత ఒకటి రాముడు సీత, ఆ తర్వాత లాస్ట్ది వచ్చేసి ఆంజనేయ స్వామి. ఖచ్చితంగా ఈ ఐదే అని అనుకుంటున్నాను. ఏదైనా ఒకటి తప్పుపోయింట అయితే క్షమించండి. నెల్లూరు వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో అయితే చూస్తూ ఉన్నట్లయితే ఇక్కడ ఉంటాయి. తర్వాత వచ్చేసి ఇవి అమ్మవారి రూపాలన్నమాట. చూసారు కదా, శ్రీ మహాలక్ష్మీదేవి మహారాష్ట్ర, శ్రీ భ్రమరాంబికాదేవి, ఆ తర్వాత వచ్చేసి శ్రీశైలం. ఈ విధంగా అమ్మవారిని ఈ వివిధ రకాల పేర్లతో ఒక్కొక్క స్టేట్లో పిలుస్తూ ఉంటారు కదా, ఆ విధంగా మన ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలంలో శ్రీశైల భ్రమరాంబిక అంటారు కదా, ఆ అమ్మవారి రూపం మన ఆంధ్రాలో ఉంటుంది. ఇవన్నీ అమ్మవారి రూపాలన్నమాట. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. ఆ తర్వాత ఇక్కడ నేనైతే ఈ అప్స్టేర్లో ఈ మిర్రర్ గ్లాస్ని చూపించమని చెప్పి చెప్తున్నాను యశ్వంత్కి. చాలా హైట్ తక్కువ ఉంటుంది, నా హైట్కి అయితే బాగానే సరిపోతుంది, కానీ యశ్వంత్కి కూడా ఎక్కడ తగులుతుందా అన్నట్టు కరెక్ట్గా ఉందండి. ఇక్కడి నుంచి అయితే చక్కగా ఆలయాన్ని మొత్తం చూపించేస్తున్నాను. ఫుల్ గ్లాస్ వర్క్ అన్నమాట. ఇక్కడ ఈ కీర్తన శ్రీజ వాళ్ళు రాకపోవడమే మేలైపోయింది, ఎందుకంటే ఇంత జనాలలో పిల్లలకి పాపం అస్సలు ఊపిరాడదు. ఇక్కడ యశ్వంత్ అంటే హైట్గా ఉన్నాడు పెద్దవాళ్ళలాగా, కాబట్టి వాడికి గాలాడుతుంది ఈ భక్తుల రద్దీలో. కానీ పొట్టిగా ఉండే పిల్లలు అంటే 5th క్లాస్ 4th క్లాస్ ఇలా ఉండే పిల్లలు కనుక వచ్చారంటే ఊపిరాడదండి, ఎత్తుకోమంటారు, మన పని అయిపోతుంది. ఇక్కడ తోరణాలు కూడా అన్నీ నిమ్మకాయలే అనమాట. ఇక్కడైతే చూశారు కదా అమ్మవారికి ఈ పళ్ళకి సేవ జరుగుతుంది. ఇక ఆ టెంపుల్ అయిపోయి ఇక్కడ వస్తూ వస్తూ మా ఇంటి దగ్గర మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చాము. ఇక్కడ ఇంటి దగ్గర నుంచి శ్రీజ కీర్తన మేము వెళ్ళిన తర్వాత వస్తామని ఇక్కడ దగ్గర టెంపులే కదా అని వాళ్ళ పిన్ని చేత రెడీ చేయించుకొని అయితే వచ్చేసారండి. ఈ టెంపుల్కి వాళ్ళు ఒక్కళ్ళే రాగలరు, ఎందుకంటే ఇది దగ్గరే, చాలా దగ్గర మా హౌస్కి. ఇక్కడ చూసారు కదా ఈరోజు ఇక్కడ దుర్గాదేవి అలంకారం అయితే చేస్తున్నారండి అమ్మవారికి. ఆ తర్వాత చక్కగా ఈ వెజిటేబుల్స్ తోటి ఇక్కడ అలంకారం అయితే చేస్తున్నారు, చాలా అద్భుతంగా చేశారండి. ఇక్కడ కాకరకాయలు, ముల్లంగి, టమోటో, ఆ తర్వాత బెంగళూరు మిర్చి, తర్వాత వంకాయలు, ఒక్క టేమిటి, రకరకాల వెజిటేబుల్స్ తోటి ఈరోజు అమ్మవారికి దుర్గా అలంకారం అయితే జరిగింది. ఈ వీడియో మీకు గనక నచ్చిందా, మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ని చూడటానికైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ గ్రో అవ్వటానికి హెల్ప్ చేయగలరని భావిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.